हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल नेन मी दीपिका सो ई वीडियो मॉम्स अंदर की इंपॉर्टेंट अलगे यूजफुल वीडियो तो मे मुकान मैं आ वीडियो एटो लेट चूसम सो चाला मंदी मॉम्स एस्पेशली न्यू मॉम्स फेस चेसे मेजर प्रॉब्लम एंटे निपल क्रैक्स अंटे एस्पेशली फर्स्ट टाइम डेलीवरी अयिन वाळ्ळु कानी लेदंटे न्यू मॉम्स कानी एंटंटे एक्कुवगा फेस चेसे प्रॉब्लम इदी अदेंटंटे निपल क्रैक्स मनं बेबीकी मिल्क इच्चे कोद्दी एंटंटे निपल्स दग्गर चिन्न चिन्न पगुळ्ळु लेदंटे एक्कुव मिल्क तागडं वल्ल एंटंटे नोप्पि रावडं मंट रावडं इलांटिवन्नी जरुगुतू उंटायि मरी ई निपल क्रैक्स नि एला अवाइड चेयालि वाटिकि रेमेडीस एंटि अवन्नी कूडा मनं ई वीडियोलो चूसेद्दां सो फर्स्टली मनकि निपल क्रैक्स एंदुकु वस्तायनि अंटे मेजर एंटे फर्स्ट न्यू मॉम्स अप्पटिवरकु मनकि अलवाटु उंडदु फर्स्ट टाइम मॉम अयिन वाळ्ळु बेबी एक्कुवगा सक् चेयडं वल्ल आ प्लेस लो एक्कुवगा सक् चेयडं वल्ल एंटंटे ई निपल क्रैक्स वच्चे चांस उंटुंदि सो फर्स्ट टाइम एवरैते मॉम अवुतारो वाळ्ळु एक्कुवगा फेस चेसे प्रॉब्लम अन्नमाट इदि इदि मैक्सिमम नाकु तेलिसि 99% अंदरू फेस चेसि उंटारु ईवन नेनु कूडा आ प्रॉब्लम फेस चेसानु सो मरि दीनिकि एलांटि केर तीसुकोवालि मरि निपल क्रैक्स राकुंडा एलांटि केर तीसुकोवालि दानिकि रेमेडीस एंटि अनंटे ఫస్ట్ మనం ఎప్పుడూ కూడా మన నిపుల్స్ అనేది డ్రైగా ఉంచకూడదు ఎక్కువగా డ్రైగా ఉండే నిపుల్స్ ని ఎక్కువగా క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఎప్పుడూ కూడా నిపుల్స్ అనేది డ్రైగా ఉంచకూడదు అండ్ అలాగే బేబీకి మిల్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఆ ప్లేస్ ని ఎప్పుడూ హైజీన్ గా ఉంచుకోవాలి అండ్ బేబీకి మిల్క్ ఇచ్చినప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే క్లీన్ చేసుకోమని మనం బ్రష్ ని క్లీన్ చేసుకోమని చెప్తూ ఉంటారు మనం బ్రష్ ని క్లీన్ చేసుకున్నప్పుడు సోప్ పెట్టడం కానీ లేదంటే ఏమైనా ఫేస్ వాష్ లేలాంటివి యూస్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు जस्ट नार्मल प्यूर वाटर तो नार्मल गा क्लीन चेसुकुंटे सरिपोतुंदी सोप मात्रं असलु पेट्टकूडदु सोप पेट्टडं वल्ल एंटंटे निपल्स एक्कुवगा ड्रई अयिपोतायि अन्नमाट इला ड्रई अयिपोयिनप्पुडु मनकि ई क्राक्स अनेवि एक्कुवगा वस्तुंटायि सो सोप मात्रं असलु पेट्टोद्दु जस्ट मनम बात चेसिनप्पुडु नार्मल गा सोप पेट्टुकुंटे सरिपोतुंदी इंका ईवन मनम डे लो एप्पुडु बेबीकि मिल्क इच्चिना कूडा जस्ट प्यूर वाटर तो वाश चेसुकोनि क्लीन चेसुकुंटे सरिपोतुंदी सोप गानी लेदंटे एमैना इतर फेस वाश्लु गानी लेदंटे वेरे क्रीम्स गानी इलांटिवैते एमी यूज चेयकरलेदु అండ్ అలాగే ఈ నిపుల్ క్రాక్స్ వచ్చినప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మనకి నిపుల్ కేర్ క్రీమ్ అనేది ఇస్తారు అవి కూడా మనం రాసుకోవచ్చు అవి కూడా అప్లై చేయొచ్చు బట్ ఆయింట్మెంట్స్ గాని క్రీమ్స్ గాని ఇలాంటివి అప్లై చేసినప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనం బేబీకి మిల్క్ ఇస్తాం కాబట్టి వాళ్ళకి అవి నోట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట దీనికి ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ నిపుల్ కేర్ క్రీమ్స్ గాని లేదంటే ఆయింట్మెంట్స్ గాని ఇవన్నీ కూడా బేబీకి మిల్క్ ఇచ్చిన తర్వాతనే అప్లై చేయండి బేబీకి ఎప్పుడైతే ఫీడ్ ఇచ్చేస్తారో ఫీడ్ తర్వాత మీరు ఈ క్రీమ్స్ అనేవి అప్లై చేయొచ్చు అప్లై చేసి మళ్ళీ నెక్స్ట్ ఫీడ్ కి మనం 2 అవర్స్ గ్యాప్ ఇస్తాం కదా సో ఈ నెక్స్ట్ ఫీడ్ కి 2 అవర్స్ గ్యాప్ ఇచ్చినప్పుడు ఈ 2 అవర్స్ మనం ఆ క్రీమ్ అనేది మనం అక్కడ అప్లై చేసుకొని ఉంచుకోవచ్చు బట్ ఫీడ్ ఇచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా దాన్ని వాష్ చేసుకొని క్లీన్ చేసి బేబీకి మిల్క్ అనేది ఇవ్వాలి ఎందుకంటే అందులో కెమికల్స్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ ఆయింట్మెంట్స్ అవి కూడా బేబీ నోట్లోకి వెళ్ళిపోతాయి దీని వల్ల బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ క్రీమ్స్ రాసుకున్నప్పుడు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బేబీ ఫీడ్ ఇచ్చిన తర్వాతే క్రీమ్ అనేది రాసుకోండి అండ్ అలాగే ఫీడ్ ఇచ్చే ముందు కూడా ఆ క్రీమ్ ని కాని ఆయింట్మెంట్ ని కాని క్లీన్ చేసిన తర్వాతే మీరు బేబీకి ఫీడ్ అనేది ఇవ్వండి అలాగే క్రీమ్స్ తో పాటు మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయొచ్చు మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల కూడా మనకి నిపుల్ క్రాక్స్ అనేవి తగ్గుతాయి బట్ మాయిశ్చరైజర్ అప్లై చేసినా కూడా సేమ్ ఇలాగే కెమికల్స్ ఉండడం వల్ల బేబీకి నోట్లోకి వెళ్ళిపోతే ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి కదా సో మాయిశ్చరైజర్ అప్లై చేసినా కూడా బేబీకి ఫీడ్ ఇచ్చే ముందు ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి అండ్ ఈ నిపుల్ క్రాక్స్ ని అవాయిడ్ చేయడానికి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడూ కూడా నిపుల్స్ దగ్గర గాని లేదంటే బ్రెస్ట్ కింద గాని వెట్టగా ఉండకూడదు ఫ్రెండ్స్ అంటే తడిగా ఉండడం ఇలాంటివి ఉండకూడదు అండ్ అలాగే చాలా మందికి స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది ఆ స్వెట్టింగ్ రావడం వల్ల కూడా అక్కడ ఎక్కువ సేపు తడిగా ఉండడం వల్ల కూడా ఈ నిపుల్ క్రాక్స్ వచ్చే ఛాన్స్ అండ్ అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా నిపుల్ క్రాక్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఎప్పుడూ కూడా స్వెట్టింగ్ వచ్చినా కాని లేదంటే అక్కడ తడిగా ఉన్నా కూడా మీరు క్లీన్ చేసుకుంటూ హైజీన్ గా ఉంచుకోవాలి క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట అండ్ అలాగే మీరు స్నానం చేసిన తర్వాత ఆఫ్టర్ బాత్ కూడా మీరు అక్కడ ఏంటంటే ప్యూర్ కాటన్ క్లాత్ తో సాఫ్ట్ క్లాత్ తో ఎటువంటి వెట్నెస్ లేకుండా పూర్తిగా తుడుచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ ఎక్కువసేపు తడిగా ఉన్న ఏమైనా స్వెట్టింగ్ వచ్చినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా క్రాక్స్ ఎక్కువగా వస్తాయి సో ఎప్పుడు కూడా నార్మల్ గా ఉంచుకునేలాగా ట్రై చేయండి వెట్టగా మాత్రం ఉండకూడదు సో స్నానం చేసిన తర్వాత మెత్తని సాఫ్ట్ కాటన్ క్లాత్ తో మీరు అక్కడ డ్రై చేసుకుంటే సరిపోతుంది దీనివల్ల కూడా మీరు నిపుల్ క్రాక్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు అండ్ ఈ మాయిశ్చరైజర్స్ గాని లేదంటే క్రీమ్స్ గాని యూస్ చేయడం వల్ల బేబీ నోట్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందని మనకు ఒక టెన్షన్ అయితే ఉంటుంది మరి ఇలాంటి కెమికల్స్ వాడకుండా మనం నేచురల్ గానే ఆ నిపుల్ క్రాక్స్ ని తగ్గించడానికి ఒక 2 రెమెడీస్ అనేవి ఉన్నవి అవి ఏంటో కూడా చూద్దాము
सो फर्स्ट एपड़ना मॉइश्चराइजर यूज चेयाले नेचुरल मॉइश्चराइजर यूज घी अंत नेय्यि अन्नमाट नेय्यिनि कानी लेदंटे वेन्न कानी अदि मनं नेय्यि लेदंटे वेन्न ई रेंडिंटिनि कूडा मनं अप्लाई चेयोच्चु अन्नमाट अंटे एक्कडैना निप्पल क्राक्स वच्चि उंटे आ निप्पल क्राक्स वच्चिन चोट कानी लेदंटे रानि वाळ्ळु कूडा अप्लाई चेसुकोवच्चु मॉइश्चराइजिंग गा उंडडं कोसमु सो ఈ నిపిల్ క్రాక్స్ వచ్చిన వాళ్ళు అలాగే రాని వాళ్ళు కూడా ఈ గీ అనేది అప్లై చేసుకోవచ్చు దీని వల్ల ఏంటంటే మన నిపిల్స్ అనేవి కొంచెం మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి దీని వల్ల కూడా ఆ నిపిల్ క్రాక్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు అన్నమాట అలాగే మనం ఈ నిపిల్ క్రాక్స్ కి ఆల్మండ్ ఆయిల్ ని కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఫ్యూ డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ ని తీసుకొని మొత్తం బ్రెస్ట్ అంతా కూడా మనం అప్లై చేయాలి ఆయిల్ అనేది జస్ట్ అప్లై చేసి వదిలేసేయాలి దీని వల్ల కూడా మన నిపిల్ క్రాక్స్ అనేవి బాగా తగ్గుతాయి ఇక మనకి గీ గాని అంటే నెయ్యి గాని వెన్న గాని లేదంటి ఆల్మండ్ ఆయిల్ గాని ఇలా ఏమి అవైలబుల్ గా లేనప్పుడు జస్ట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా మన కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనె కూడా మనం వాడొచ్చు ఈ కొబ్బరి నూనె వాడడం వల్ల కూడా ఇది నేచురల్ మాయిశ్చరైజర్ గా పని చేసి మనకి హీలింగ్ అనేది అవుతుంది ఈ నిపిల్ క్రాక్స్ అనేవి కూడా తగ్గుతూ ఉంటాయి కాబట్టి మనకి వెన్న నెయ్యి ఇలాంటివి ఏమీ అవైలబుల్ గా లేనప్పుడు మనం ఈ కోకోనట్ ఆయిల్ ని కూడా అప్లై చేస్తూ ఉండొచ్చు ఇలా అప్లై చేయడం వల్ల కూడా మన నిపిల్ క్రాక్స్ అనేవి త్వరగా తగ్గుతాయి అండ్ మనం బేబీకి ఫీడ్ ఇచ్చే ముందు జస్ట్ నార్మల్ క్లాత్ తో తుడుచుకుంటే సరిపోతుంది సో ఈ గీ అనేది లేదంటే బట్టర్ అనేది కూడా మనకి నేచురల్ మాయిశ్చరైజింగ్ కింద యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ అయిన రెమెడీ ఏంటంటే మన నిపిల్ క్రాక్స్ కి ఒక సొల్యూషన్ అనేది మన దగ్గరే ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే మన బ్రెస్ట్ మిల్కే మనకి ఎప్పుడైనా నిపిల్ క్రాక్స్ వచ్చినా అలాగే రాని వాళ్ళు కూడా ఏంటంటే బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత మనం కొంచెం మిల్క్ అనేది ఎక్స్ప్రెస్ చేసి అక్కడ అప్లై చేయండి ఫ్రెండ్స్ మొత్తం నిపిల్ అండ్ అలాగే చుట్టూ ఉండే బ్లాక్ పార్ట్ కూడా ఏరోలా పార్ట్ ఉంటుంది కదా ఆ ఏరోలా పార్ట్ కూడా మొత్తం మన మిల్క్ నే అంటే మన బ్రెస్ట్ మిల్క్ నే అక్కడ కొంచెం స్క్వీజ్ చేసి మొత్తం ఆ పార్ట్ అంతా కూడా అప్లై చేసి ఉండండి ఇది మనకి నేచురల్ రెమెడీ కింద బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఏమైనా నిపిల్ క్రాక్స్ ఉన్నా కూడా అది తగ్గడానికి కూడా ఎక్కువ హెల్ప్ అవుతుంది ఎందుకంటే మదర్ మిల్క్ లో అన్ని రకాల విటమిన్స్ ప్రోటీన్స్ అండ్ అలాగే ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది సో దీని వల్ల మనకి మాయిశ్చరైజింగ్ నేచురల్ మాయిశ్చరైజర్ కూడా యూస్ అవుతుందన్నమాట ఇది దీని వల్ల క్రాక్స్ అనేవి చాలా ఈజీగా తగ్గుతాయి అండ్ మనకి పెయిన్ కూడా తగ్గుతుంది హీలింగ్ అనేది కూడా త్వరగా అవుతుందన్నమాట అండ్ ఈ మిల్క్ కూడా మీరు ఫీడ్ ఇచ్చిన తర్వాతే స్క్వీజ్ చేసి అప్లై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత వచ్చే మిల్కే హిండి మిల్క్ అనేది మనకి కొంచెం క్రీమీగా ఉండి ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రోటీన్ కానీ లేదంటే క్యాలరీస్ కానీ అందులోనే ఎక్కువగా ఉంటాయి సో ఆ మిల్క్ రాయడం వల్ల హీలింగ్ అనేది త్వరగా అవుతుందన్నమాట సో ఫస్ట్ వచ్చే 4 మిల్క్ రాయడం వల్ల మీకు అంత ఎక్కువ రిజల్ట్ అనేది ఉండదు బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత వచ్చే హిండి మిల్క్ ని అక్కడ అప్లై చేయడం వల్ల మనకి నేచురల్ గానే చాలా హీలింగ్ అనేది బాగా అవుతుందన్నమాట ఇది నేచురల్ రెమెడీగా యూస్ అవుతుంది ఇది తప్పకుండా పాటించండి అండ్ ఈ మదర్ మిల్క్ అప్లై చేసిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఖచ్చితంగా దాన్ని గాలికి ఆరనివ్వాలి ఎయిర్ డ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఎందుకనంటే అది వెట్టగా ఉన్నప్పుడు మీరు అలాగే వదిలేస్తే అది వెట్టగా ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అక్కడ అప్లై చేసి అది ఆరిపోనివ్వాలి ఆరిపోయిన తర్వాత మీరు డ్రెస్సింగ్ అనేది చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఈ మిల్క్ అనేది అప్లై చేసిన తర్వాత దాన్ని ఎయిర్ డ్రై అనేది చేయండి అంటే పూర్తిగా ఆరిపోనివ్వండి అండ్ ఈ నిపిల్ క్రాక్స్ రాకుండా చూసుకోవడానికి ఇంకొక రెమెడీ ఏంటంటే బేబీకి మిల్క్ ఇచ్చినప్పుడు టోటల్ ఏరోల పార్ట్ నుంచి మిల్క్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీనివల్ల ఏంటంటే బేబీకి మిల్క్ బాగా అందుతుంది మిల్క్ బాగా అందడం వల్ల ఏంటంటే బేబీ సకింగ్ అనేది స్లో అవుతుందన్నమాట బేబీ సకింగ్ స్లో అయినప్పుడు కూడా మనకి అంత పెయిన్ అనేది ఉండదు సో ఎప్పుడైతే బేబీ సకింగ్ అనేది మిల్క్ రాక బేబీ హార్డ్గా సక్ చేస్తుందో అప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో మిల్క్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏరోల పార్ట్ అంతా కూడా ఉండేలాగా చూసుకోండి అండ్ అలాగే ఓన్లీ నిప్పిల్ సక్ చేయడం వల్ల బేబీస్ ఓన్లీ నిప్పిల్ సక్ చేయడం వల్ల కూడా మనకి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఈ నిప్పిల్ క్రాక్స్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఓన్లీ నిప్పిల్ ఎప్పుడు సక్ చేయనివ్వద్దు అండ్ అలాగే హార్డ్గా సక్ చేయడానికి కూడా ఎక్కువ ఓన్లీ నిప్పిల్ సక్ చేసినప్పుడు ఏంటంటే హార్డ్ గా సక్ చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ నిప్పిల్ సక్ చేసినప్పుడు మిల్క్ సఫిషియంట్ మిల్క్ అనేవి రావు సో హార్డ్ గా సక్ చేస్తారనమాట సో మొత్తం ఏరోల పార్ట్ అంతా కూడా బేబీ నోట్లో పెట్టి సక్ చేయడానికి మనం హెల్ప్ చేస్తే అప్పుడు బేబీ సకింగ్ అనేది స్లో అవుతుంది ఈజీ అవుతుంది అనమాట అప్పుడు మనకి పెయిన్ అనేది కూడా తగ్గుతుంది ఈ క్రాక్స్ అనేవి కూడా తగ్గుతాయి అలాగే మనకి ఈ నిపిల్ క్రాక్స్ నుంచి లేదా సోర్ నిపిల్స్ నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే ఫ్రెండ్స్ వామ్ కంప్రెసర్ అంటే మనం ఒక వామ్ క్లాత్ని తీసుకోవాలి అంటే కొంచెం గోరువెచ్చని నీటిలో ఒక క్లీన్ కాటన్ క్లాత్ని ముంచి దాన్ని మనం మన బ్రెస్ట్ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఇలా తరచూ పెట్టుకోవడం వల్ల మనకి ఏదైతే అక్కడ క్రాక్స్ ఉన్నా లేదంటే మంటగా ఉన్నా లేదంటే నిపిల్స్ నొప్పిగా ఉన్నా ఇవన్నీ కూడా తగ్గుతాయి ఇలా చేయడం వలన మనకి ఇన్స్టెంట్ రిలీఫ్ కలిగి మనకి నిపిల్స్ పెయిన్ అనేది కానీ లేదంటే మండటము క్రాక్స్ అనేవి కానీ ఇవన్నిటి నుంచి కూడా రిలీఫ్ అనేది కలుగుతుందన్నమాట
సో ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా నిప్పిల్ అనేవి బాగా పూర్తిగా డ్రై అవ్వకుండా చూసుకోండి అండ్ అలాగే పూర్తిగా వెట్నెస్ అనేది కానీ స్వెట్టింగ్ అనేది కూడా అక్కడ ఉండకుండా చూసుకోండి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా హైజీన్గా ఉంచుకోండి అండ్ మీరు వాష్ చేసినప్పుడు కూడా జస్ట్ నార్మల్ వాటర్తో ప్యూర్ వాటర్తో వాష్ చేయండి సరిపోతుంది అండ్ రెమెడీస్గా నిప్పిల్ క్రీమ్స్ని లేదంటే మాయిశ్చరైజర్స్ని కూడా అప్లై చేయొచ్చు బట్ అందులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం న్యాచురల్ రెమెడీస్గా ఈ ఘీని కానీ లేదంటే మన మదర్ మిల్క్నే కానీ యూస్ చేయొచ్చు అనమాట అండ్ ఇవి యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎయిర్ డ్రై అయ్యేలాగా చూసుకోండి అండ్ ఎయిర్ వల్ల పాటు మొత్తం నుంచి బేబీ సక్ చేయడానికి సక్ చేసేలాగా చూసుకోండి దీనివల్ల సకింగ్ స్లోగా అయ్యి మన నిప్పిల్ క్రాక్స్ అనేవి కూడా మంట పెయిన్ అనేది కూడా తగ్గుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ సింపుల్ న్యాచురల్ రెమెడీతో మన నిప్పిల్ క్రాక్స్ అనేవి చాలా హీల్ అవుతాయి అండ్ అలాగే పెయిన్ కూడా బాగా తగ్గుతుంది సో ఖచ్చితంగా ఈ రెమెడీస్ అనేవి ట్రై చేయండి మీ అందరికీ ఈ వీడియో యూజ్ అయితే అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ